షాక్ అవుతుంది ఇది. పోతే ముగ్గురు నలుగురు మీకు ఎంతమంది పోతే మీ పాపులారిటీ అంత ఫీల్ అవుతారు. నా కోసం వచ్చి ఎంతమంది వచ్చారు అందుకని అప్పుడేంటి కందుకూరులో మీ పాపులారిటీ ఎక్కువ, ఎందుకంటే అక్కడ 8 మంది పోయారు, ఇక్కడ 3 మంది పోయారు గుంటూరులోనే. ఎంతమంది పోతే అంత పాపులారిటీ మీకుంది అనేది ప్రూవ్ చేసుకోవడానికి జనాల డెత్స్ని ఒక మెజర్మెంట్ ఫ్యాక్టర్లా పెట్టుకోవడం అనేది ఐ థింక్ ఇట్స్ ఏ అన్ఇమాజినబ్లీ హీనస్ థింగ్ విచ్ ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్ వాట్ ఇట్ ఈస్. ఐ ఫీల్ అంటే ఇప్పుడు ఇది ఇంత చూసిన తర్వాత కూడా గొంతులు సందులు అది పాయింట్ కాదు, ఎక్కడ పెడుతున్నారు అనేది పాయింట్ కాదు. ఒకవేళ అది కరెక్ట్ కాదు అంటే మీరు అపాలజీ ఎందుకు చెప్తారు? అది నాది కాదు, ఎవడ ఎన్ఆర్ఏ పెట్టాడు, ఈడు పెట్టాడు, ఆడు పెట్టాడు, ఏ పెట్టాడు కాదు, అది పాయింట్ కాదు. యూ నో ఇంతకాలం 40 సంవత్సరాలు మీకు చరిత్ర, 50 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ అలాంటి చోట ఏమి అవుతుంది అని మీకు తెలియదు అని మీరు చెప్పడం ఎవ్వడూ నమ్మడు. మీ ఫాలోవర్స్ వాళ్ళందరూ ఎదవలేదు, వాళ్ళు నమ్మచ్చు, కానీ నేను మాత్రం నమ్మను. నేను నమ్మను, ఎవరు నమ్మరు. బేసిక్ పాయింట్ అంటే మీకు మనుషుల ప్రాణాల కన్నా మీ పర్టిక్యులర్ పాపులారిటీ, మీ పర్టిక్యులర్ ఫేమ్ అనేది ఒక్కటే ముఖ్యం, ఎవరితో మీకు సంబంధం లేదు. నేను ఇప్పటికీ నేను మీరు అంటున్న దానికి కారణం మీరు చెప్పినట్టే మీరు సీఎం చేశారు, మీరు ఏదో చేశారు, అన్నీ చేశారు. కానీ ఈ ఒక్కటి దాంట్లో ఫస్ట్ టైం నేను మిమ్మల్ని నిన్ను అని సమాధిస్తాను. ఎందుకంటే మీరు నువ్వు ఒక రాజకీయ లీడర్ అవ్వటానికి ఫస్ట్ థింగ్ నీ పీపుల్ వెల్ఫేర్ సెక్యూరిటీ అనేది నీకు ముఖ్యం అవ్వాలి. వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళని చంపి వాళ్ళ మీద నుంచుని నీ పాపులారిటీ పెంచుకుంటాం అనేది అది ఎక్స్ట్రాడినరీ హారిబుల్ థింగ్. అది నాకు తెలిసి హిట్లరు ఆర్ ముస్సోలిని వాళ్ళ తర్వాత ఫస్ట్ టైం నేను నిన్నే చూశాను. ఐ డోంట్ నో వాట్ టు సే. అంటే నాకు చాలా ఇంగ్లీష్ వచ్చు, తెలుగు అంత రాకపోవచ్చు, కానీ నాకు డిస్క్రిప్షన్ చేయటానికి కూడా నేను ఎలా డిస్క్రైబ్ చేయటంలో